తమ్ములకందరికి నమస్కారాలు. ఈరోజు మన పెద్దలు గౌరవనీయులు మన తెలంగాణ ప్రజలు మన అభిమాన నాయకులు రేవంత్ రెడ్డి గారు మీ ఊరికి వచ్చిండ్రు. ఈ సందర్భంలో మనందరం కూడా జగన్ గారు చేయించుకున్న ఓటేసి అత్యంత మజార్ని గెలిపించాలని కోరుతూ మా శివమార సర్పంచ్ గారిని మాట్లాడుతూ కోరుతాను. ఈరోజు మన గ్రామానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా మన గ్రామానికి వచ్చినటువంటి తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, మన జడ్బీడీసీ గారు నందికొండ రామేశ్వరి మత్తారెడ్డి గారు, అదేవిధంగా మన యువ నాయకులు వల్లభాబు గారు, అదేవిధంగా రాజన్నగూడెం గ్రామానికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు ప్రజలు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయ్యా మనం ఇంకా
ఎన్నికలు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైనటువంటి మన ప్రియతర నాయకులు జానారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మరో శక్తివంతం లేకుండా ఇంకో రెండు రోజులు గట్టిగా పనిచేయాలని మన కార్యకర్తలందరినీ పేరు పేరున కోరుకుంటూ మన గ్రామంలో మన సర్పంచ్ అయిన తర్వాత ఈ రోజు మన సర్పంచ్ అయ్యే రోజు అందరూ కూడా ఏమన్నారంటే ఈ గ్రామంలో ఆయన సర్పంచ్ గెలిచి ఏం చేస్తాడు అధికార పార్టీ పైన టీఆర్ఎస్ ఉంది ఇక్కడ ఎమ్మెల్యే నర్సింహయ్యనుడు అతను గెలిచినా కూడా పట్టకే ఉంటాడని చెప్పి ఆ రోజు మన దగ్గర ఎంతో మంది ప్రచారం చేయడం జరిగింది. కానీ ఆ రోజు మీరందరూ మా మీద అభిమానంతో ఇంకా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా మన గ్రామం నుండి 250 ఓట్ల మెజార్టీ మనం ఇచ్చినందుకు మనకు సారు పిఎంజిఎస్ఐ నిధుల కింద వెనుగల నుండి రాజన్న వీరం నుంచి నిడవలేరు బాండర్ రోడ్డు కొరకు మంజూరు అయ్యే కార్యక్రమం కూడా జరిగింది. ఇంకా ఇప్పుడు మన గ్రామం నుండి మీరందరూ ఎక్కువ మెజార్టీ ఇచ్చినట్లయితే పెద్దలు జానారెడ్డి గారితో రేపు ఎన్నెన్నో గెలిచిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన గ్రామంలో మిగిలిపోయిన భయం సీసీ రోడ్డు కానివ్వండి డ్రైన్లు కానివ్వండి ఒక్క రోడ్డు కూడా మిగిలకుండా పనిచేసే బాధ్యత నాది. గవర్నమెంట్ ఇంకా లేకుండా నేను జానారెడ్డి గారి సహకారంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో తప్పకుండా చేస్తాం. ఇంకేంటంటే మన పెద్దలు జానారెడ్డి మన గ్రామానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఆయన భర్త ఇక్కడ ఎన్నిక మొన్న ఎమ్మెల్యే ఏదైతే నర్సింహయ్య మన గ్రామానికి కనీసం ఒక్క 1,00,000 రూపాయలు కూడా నిధులు మంజూరు చేయను. ఆ గ్రామం మనది కాదు, అది కాంగ్రెస్ గ్రామం, మనం పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన మన గ్రామాన్ని పట్టబెట్టింది. రేపు ఈయనకు ఓటేస్తాం కూడా అక్కడ కాంగ్రెస్ సర్పంచ్ ఉండు మనం పెట్టాల్సిన అవసరం లేదని పట్టబెట్టుతారు. కాబట్టి మధ్యనిచ్చే జానారెడ్డి గారికి మన గ్రామం నుండి 300-400 మెజార్టీ ఇచ్చి మనం గెలిపించి మన ప్రత్యేకమైన ప్రాణవంతంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవిస్తున్నాం. పెద్దలు గౌరవనీయులు, మన తెలంగాణ అధికార నాయకులు, మన ఎంపీ రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతూ కోరుతాను. మిత్రులారా, రాజన్న కుటుంబం వచ్చిన సందర్భంగా మా యువకులు, మా ఆడపడుచులు, మా సర్పంచ్ ఎంపీడీసీ జడ్పీడీసీ పెద్దలు నరసింహారెడ్డి గారు, మీరందరూ కలిసి జానారెడ్డి గారిని ఆశీర్వదించి అఖండమైన మెజారిటీ నుంచి గెలిపించడానికి వచ్చేసరికి మీకు అందరు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మిత్రులారా, ఇవాళ నేను రాజన్న కూడా యువకులతో ఒక మాట అడగదలుచుకున్నా. నిన్న హాలియాకు కేసీఆర్ వచ్చిపోయింది. హాలియాకు కేసీఆర్ వస్తే అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ జయంతి అంబేద్కర్ గారికి దండేసి దండం పెట్టి నివాళులు అర్పిస్తాడేమని నేను అనుకున్నా. ఈ 8 ఏళ్లలో అంబేద్కర్ జయంతి వర్ధంతి కానీ, జ్యోతిరావు పూలే జయంతి వర్ధంతి కానీ, బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి వర్ధంతి కానీ 8 ఏళ్లలో ఏ ఒక్క రోజు కూడా కేసీఆర్ గారు దండేసింది లేదు, దండం పెట్టింది లేదు, నివాళులు అర్పించింది లేదు. కానీ నాగార్జునసాగర్ ప్రజల్ని మోసం చేయడానికి 3 గంటలు రోడ్డు మీద ఆయాసపడి ఇక్కడికి వచ్చి ఇక్కడున్న ప్రజల్ని
మాయమాటలు చెప్పే ప్రయత్నం చేసిందో, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, జానారెడ్డి గారు ఏం చేసింది అని అడుగుతున్నారు. నేను ఒక మాట కేసీఆర్కు గుర్తు చేయదలుచుకున్నా, ఈరోజు భారతదేశం మొత్తం మీద నాగార్జున సాగర్కు గుర్తింపు తెచ్చింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆనాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు కట్టబడితే కదా ఈరోజు ఈ దేశంలో ఈ ప్రాంతానికి నాగార్జున సాగర్ అనే పేరు ప్రతిష్టం తీసుకొచ్చి దేశం మొత్తం మీద మీకు గుర్తింపు తీసుకొచ్చింది ఆనాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ కదా. ఈ నాగార్జున సాగర్ ని నియోజకవర్గాల పునర్విభజనలో చలకుర్తి పేరుని నాగార్జున సాగర్ గా మార్చండి. ప్రపంచంలోనే ప్రతిష్ట కలిగిన బుద్ధుడికి ఇక్కడ పెద్ద స్థానం ఉంది. ఈ ప్రాంత ప్రాధాన్యత పెరగాలంటే దీనికి నాగార్జున సాగర్ నియోజకవర్గం పేరు పెట్టాలని చెప్పి కొట్లాడింది, ఆ పేరు పెట్టించింది జానారెడ్డి గారు కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న లంబడి తండాలు కావచ్చు, మారుమూల పల్లెలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, మండల కేంద్రాలు కావచ్చు, ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు వేసి గ్రామం లోపల సీసీ రోడ్లు వేసి మీకు బడి కట్టించి, గుడి కట్టించి, నీళ్ళ ట్యాంకు కట్టించి, కరెంటు ఇచ్చి, ఇంటికి నెల్లా ఇచ్చి, మీ నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాల పొలాలలో జలాలు మారించింది జానారెడ్డి కాదా అని నేను కేసీఆర్ని అడుగుతున్నా. మీరు నాటిన మొక్క 3 తరాలు మీరు కాపాడబట్టి ఒక మహావృక్షమైంది. 40 సంవత్సరాల క్రితం మీరు నాటిన మొక్క మీ తాతలు మీ తండ్రులు, ఇవాళ మా యువకులు 3 తరాలు మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాల మీద మోసి 7 సార్లు ఎమ్మెల్యేగా, 17 సంవత్సరాలు మంత్రిగా, 40 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా మీరు పెంచిన మీ బిడ్డ, మీ పేదల బిడ్డ, మీ లంబడిల బిడ్డ, మీ గొల్లెల బిడ్డ, మీ దళితుల బిడ్డ జానారెడ్డి మీరు సొంత బిడ్డ లెక్క, సొంత కుటుంబ సభ్యుల లెక్క చూసుకొని గెలిపిస్తేనే ఇవాళ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు పెద్ద దిక్కుగా ఉండి ఒక ఆదర్శవంతమైన రాజకీయాన్ని చేసిన నాయకుడు తెలంగాణలో ఉన్నాడంటే అది పెద్దలు జానారెడ్డి గారు అని చెప్పి నేను గుండె మీద చేసుకొని చెప్తున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక్క నిజాయితీ పరుడైన నాయకుని పేరు చెప్పమని ఆ టీఆర్ఎస్ సన్యాసులు అని అడిగినా కూడా జానారెడ్డి గారి పేరు చెప్తారు తప్ప కేసీఆర్ పేరు చెప్పరు. అరే నాయన మైకు సెట్ చేసుకోరు, దాంట్లో కూడా టీఆర్ఎస్ వాడు దూరిండి ఆయనది, ఓసారి చక్క చేసుకో. ఇవాళ అట్లాంటి జానారెడ్డిని ఓడించడానికే 60 రోజుల నుంచి 100 మంది ఎమ్మెల్యేలు, 5000 మంది టీఆర్ఎస్ సన్యాసులు మీ సంధ్యలో తిరుగుతున్నారు. నేను అడుగుతున్న తెలంగాణ బంగారు తెలంగాణ కేసీఆర్ చేసి ఉంటే గజ్వల్ మహమూదుల కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే నువ్వు గాడి పొందట్టినా కూడా నాగార్జున సాగర్ వాళ్ళు ఓట్లు వేసి ఉండేటోళ్ళు. ఆయన నెల్లికల్లు ముట్టి కడతాయని నోముల నరసింహయ్యను గెలిపిస్తే 6 నెలల్లో ఒక్క నిమిషం కూర్చేసుకొని కూర్చొని నెల్లికల్లు ముట్టి పూర్తి చేస్తాను. నోముల నరసింహయ్య గెలిచిండి, 2 నెలలు అయ్యింది ఆయన పెళ్ళిండి, నెల్లికల్లు ముట్టి మాత్రం మనకు రాలే. కూర్చేసుకొని కూర్చొని కట్టించుడు కాదు, మండేసుకొని సామాజిక వండింది తప్ప మన కష్టాలు ఎప్పుడైనా అడిగిందా? నేను మా 50 సోదరులను అడుగుతున్నా, మొదటి విడత గొర్రెలు ఇచ్చిండు, 2వ విడత 2 ఏళ్ళైనా గొర్రెలు ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. మొదటి విడతలో కూడా డీడీలు కట్టినలకు 10 మందికి వచ్చినాయి. 35 వేలు మీరు అప్పే సప్పే చేసి ఆది మీద ఉన్న తాలు కుదబట్టి ప్రభుత్వానికి 35 వేలు కట్టి 2 ఏళ్ళైంది, నెత్తి అంతకంతైంది, నెత్తి మీద అప్పైంది, చేతిలో చిప్పైంది, ఎవరికైనా ఇచ్చిందా? 50 సోదరులారా ఆలోచించండి. మీ ముత్తాతలు గొర్రెలను కాసిరు, మీ తాతలు గొర్రెలను కాసిరు, మీ తండ్రులు గొర్రెలను కాసిండ్రు, రూపాయి కూడా పెట్టి మీ పిల్లల్ని చదివించారు. ఇవాళ మీ పిల్లలు పీజీలు పిహెచ్డీలు చదివి, డాక్టర్లు లాయర్లు చదివి ఇవాళ మళ్ళా మీ 50 బిడ్డలు గొర్రెలను కాసుకోవాలని కేసీఆర్ అంటారు. మేము అంటున్నాం, మీరు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు జడ్జిలు కలెక్టర్లు ఎస్పీలు అయ్యి రాజ్య నిర్ణయాలు
రాజ్యం మీ చేతులు ఉండాలి, పాలితులుగా ఉన్న బలహీన వర్గాలు పాలకులు కావాలని కాంగ్రెస్ పార్టీ అని మీకు రిజర్వేషన్ ఇస్తే కేసీఆర్ అంటున్నాడా గొల్లెళ్ళు గొర్రెలు నేర్చుకోవాలి, గౌన్లలు ఈదులు తీసుకోవాలి, మారిగోళ్ళు చెప్పులు కుట్టుకోవాలి, కుమ్మరుడు కమ్మరుడు సాకలేడు మంగలేడు కులవృత్తి చేసుకోవాలి, కేసీఆర్ బిడ్డ మాత్రం రాజ్యం వెళ్తాడంట, వాడి బిడ్డలేమో రాజ్యం వెళ్ళాలి, మనమేమో చెప్పులు కుట్టుకోవాలా అని నేను ఇక్కడ మా చదువుకున్న యువకుని అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ సాధనలో 1200 మంది బిడ్డలు ఎవరు బిడ్డలు తెచ్చిందో, ఓ సురేష్ నాయక్, ఓ కవితా నాయక్, లేకపోతే శ్రీకాంతచారి, ఓ ఈశాన్ రెడ్డి, ఓ వేణుగోపాల్ రెడ్డి, ఓ యాదిరెడ్డి చచ్చిపోయింది తప్ప ఒక్కడన్నీ ఎవడని ఎలుమదొరు చచ్చిందా? 1200 మంది బిడ్డలు, మా దళితులు, మా గిరిజనులు, మా బీసీలు, మా సోదరులు చచ్చిపోయి తెలంగాణ రాజ్యం చేస్తే రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు, అల్లుడు మంత్రి అయ్యాడు, కొడుకు మంత్రి అయ్యాడు, బిడ్డేం పోయింది, సద్దకం కొడుకు రాజ్యసభ సభ్యుడైండు, సుతపోళ్ళందరూ అన్నయ్యారు, ఇవాళ అల్లుడేమో అంబానీ అయిండు, కొడుకేమో టాటా అయిండు, బిడ్డనేమో బిర్లా అయింది, మనమేమో బిచ్చగాళ్ళం అయిపోయినాం. గొర్రెలను బర్రెలను దాచుకోనికి నెల్లికల్లు మెత్తుగాటనికని ఇంటే ఆయన బిచ్చమెత్తుకొని కడతాడంట. ఓ సన్నాసి, ఈ తాలిబాటు మాటలు కట్టుబాటు, నెల్లికల్లు లెప్తి కట్టడానికి 72 కోట్లు అయితే 4000 ఎకరాలకు నీళ్లు వాడతాయి, 230,000 కోట్ల రూపాయల బడ్జెట్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో 72 కోట్లక పెద్ద లెక్కను ఒక్క కలం పోటీతో 100 కోట్లు నెల్లికల్లు లెప్తికి వచ్చు కానీ బిచ్చమెత్తుకుంటామని చెప్పి మా నాగార్జున సాగర్ ప్రజల్ని బిచ్చపల్లం చేయదలుచుకున్నావా నువ్వు? నేను ఆయన బిచ్చగాళ్ళమా? కాళేశ్వరం పేరు మీద 150 కోట్లు అక్కడికి తీసుకుపోయినావు, మాకు 100 కోట్లు ఇవ్వడానికి బిచ్చమెత్తుకుంటామని మాటలు చెప్తావా? ఇవన్నీ చదువుకున్న యువకులు ఆలోచన చెయ్యాలి. మనల్ని ఎట్లా అవమానిస్తుందో ఆలోచన చెయ్యండి. ఏం తప్పు చేసిందని జానారెడ్డి గారిని ఓడగొట్టమని కేసీఆర్ చెప్తున్నాను నేను అడుగుతున్నా. ఇవాళ మూడులో నరసింహయ్య గొంతు మూలబడిందే టీఆర్ఎస్లో చేరినాక, కమ్యూనిస్టులలో ఉన్నప్పుడు దళితుల కోసం, గిరిజనుల కోసం, అంగన్వాడీ వర్కర్ల కోసం, ఆశా వర్కర్ల కోసం, రిక్షా కార్మికుల కోసం, బీడీ కార్మికుల కోసం, సింగరేణి కార్మికుల కోసం కొట్లాడినోడు నోములో నరసింహయ్య. టీఆర్ఎస్లో చేరినాక ఏమైనా అనిపించిందా? గొల్వారి దొడ్లో మంద వంద ఉంటే అందులో ఒక్కడైంది తప్ప ఎప్పుడైనా మాట్లాడిందా నోములో నరసింహయ్య? ఇవాళ మళ్ళా భగత్ని గెలిపించిన దా మందలకు గొర్రెని తప్ప ఏమన్నా ప్రజల కోసం కొట్లాడేటోడా? అంతటి దానికోసం ఇంత వారం కావాలనా? కాబట్టి సోదరులారా, చాలా విషయాలు నేను మాట్లాడాల్సినవి. పింఛన్లు తీస్తామని చెప్తున్నారట, రైతు బంధు రద్దు అంటున్నారట, కళ్యాణ లక్ష్మి రాదంటున్నారు. నేను ఇక్కడ ఉన్న మా సోదరులకు మా సర్పంచ్ సాక్షిగా నేను చెప్తున్నా, జానారెడ్డి గారు పెద్ద మనిషి, ఆయనకు తరం, ఇక ఆయన గురించి మనం ఆశించలేము ఎక్కువ తక్కువ. కానీ ఆయనకి ఇద్దరు కొడుకులు ఉండరు, జయవీర్ రద్దీర్ అని. ఒకవేళ ఎవడైనా మీ పింఛన్ తీసినా, మీ రైతు బంధు రద్దు చేసినా, లేకపోతే మీ కళ్యాణ లక్ష్యం రాకపోతే అరగంటలో జయవీర్ రద్దీర్ని మీ ఊరికి పంపిస్తా, 2 గంటలు సమయం ఇస్తే జానారెడ్డి పెద్ద కొడుకుగా నేను వస్తా. ఇదే కరెంటు స్తంభం సాక్షిగా నేను చెప్తున్నా, ఎవరైనా మీ పింఛన్ తీసినా, మీ రైతు బంధు రద్దు చేసినా, మీ కళ్యాణ లక్ష్మి రాకపోతే లాగిన తొందరించి కొట్టకపోతే ఈ టీఆర్ఎస్ సన్నాసులను మీ సంధుల్లో ఉరికించి కొట్టకపోతే మా పేరు మార్చుకుంటాం. బిడ్డలారా, మీరు అనుకుంటున్నామో ప్రభుత్వం మా చేతులు ఉంది పింఛన్లు తీస్తామని, మీ అయ్యో జాగీరు కాదు, గద్వాల్లో మీ భూమి అమ్మి మాకు ఇస్తలేదు, ఇక్కడుండే ప్రజలకు అండగా ఉంటే మీ గ్రామానికి రోడ్లు ఇస్తాం, జానారెడ్డి గారు చేసిండ్రు గతంలో, భవిష్యత్తులో కూడా చేస్తారు, మీరు అత్యధిక మెజారిటీ ఇవ్వాల్సిందిగా మీ ఉత్సవం చూసినాక నాకు సంపూర్ణమైన నమ్మకం కలిగింది, గ్రామం జానారెడ్డి గారిని అండగా ఉంటుంది, గుండెల్లో పెట్టి చూసుకుంటారని. మీరంతా సిద్ధమేనా? సిద్ధమన్నా అందరూ సెల్ పైకెత్తి పిడికెళ్ళి పిగెళ్తాను, మీరు మా ఆడబిడ్డలు కూడా సెల్ పైకెత్తాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, జానారెడ్డి గారు నాయకత్వం, జానారెడ్డి గారు నాయకత్వం.
ధన్యవాదాలు మిత్రులారా. ఇక ఆయన మావాడు మా వల్ల చెప్తున్నారు నల్లమోటి భాస్కర్ రావు అని, ఆయన ఏదో బదిలిస్తున్నంట. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.